సంక్షేమం అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడి వరకు తీసుకువెళ్తుంది అంటే దేశవ్యాప్తంగా దేశంలోని అనేక రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి సీఎం మా రాష్ట్రానికి కూడా కావాలి అని కోరుకునేంత వరకు తీసుకెళ్తుందట. ఫైనల్గా అన్ని రాష్ట్రాలు కలిపి ప్రధానిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బెటర్ అని కూడా కోరుకుంటున్నారట. ఈ మాట ఏదో మేము అనట్లేదు, ఏదో మెడల్స్ రావడానికో లేదంటే వైసీపీ నేతలని చప్పట్లు కొట్టించుకోవడానికో కాదు, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పార్థసారథి గారు చేసిన వ్యాఖ్యలు తాజాగా ఇప్పుడు అవి చాలా సంచలనంగా మారాయి. అంటే ఆయన పెనమలూరులో ఈ వాలంటీర్లకు సంబంధించి పురస్కారాలు జరిగిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. ఓకే, వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా అంటే చాలా అద్భుతం. పక్క రాష్ట్రాలే కాదు, పక్క దేశాలు కూడా తొంగి చూసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ వైపు. కరోనా సమయంలో వాళ్ళు అందించిన సేవలు నిజంగా ప్రశంసనీయం. ఆ సేవలతో పాటు అటువంటి వ్యవస్థను తీసుకురావాలి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాగానే మొట్టమొదటిగానే ఆ పని చేయడం. అంటే ఆ వ్యవస్థ అనేది ఆ రోజు ఏర్పాటు చేసి ఉండకపోతే కరోనా సమయంలో అంతగా ఉపయోగపడేది కాదు. ఈరోజు ప్రతీ నెల 1వ తేదీన 5 గంటలకే తలుపు తట్టి మరీ పింఛను పెద్ద అవ్వల చేతుల్లోనూ వృద్ధుల చేతుల్లోనూ వితంతువుల చేతుల్లో పెడుతున్నారు. అంటే నిజంగా వాళ్ళ ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ఈ పింఛనే కాళ్ళ దగ్గరికి వస్తుందండి. నిజంగా అది వాలంటీర్ వ్యవస్థ గొప్పతనం, అది నిర్మించిన దాన్ని ఏర్పాటు చేసిన ఒక రకంగా దాని ఫౌండర్ జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం అని చెప్పాలి. అయితే ఇక్కడ ఇటువంటివి ఎన్నో, ఒక వాలంటీర్ వ్యవస్థ అనే కాదు రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందించే విషయంలో, అంటే చదువుకు పెద్దపీట వేయడం, ఆ చదువుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మఒడి లేదంటే అమ్మఒడి తర్వాత వాళ్ళకి విద్యా కానుక, జగనన్న విద్యా కానుక, గోరుముద్ద అంటే తిండి, వాళ్ళకి కావలసిన బట్టలు, అలాగే ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా తల్లుల చేతుల్లో ప్రభుత్వం తరపున పడే 15,000 ఏడాదికి, ఇవన్నీ చదువుకు ఎటువంటి ఇబ్బంది కలగవన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత లోతుగా ఆలోచించి సంక్షేమ పథకాలు తెర మీద తీసుకొచ్చారనేది, అంటే ఇటువంటి చూసినప్పుడే పక్క రాష్ట్రాలు కూడా అనుకుంటున్నాయండి మాకు ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు ఇక్కడ కూడా సంక్షేమ పథకాలు అమలైతే బాగును, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ప్రధాని అయితే బాగుంటుంది అని చెప్పి దేశం మొత్తం ఎదురు చూస్తుందంట. ఈ విషయాన్ని పార్థసారథి గారు చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుగానే చెప్పారంటే ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి యాజ్ యూజువల్ ఎప్పుడు చిరునవ్వు ఎలా నవ్వుతారో ఆ చిరునవ్వుతోనే ఒక సమాధానం చెప్పారు. మరి ఇది నిజంగా సాధ్యమవుతుందో, సాధ్యమైతే బాగానే ఉంటుంది, ఏం జరుగుతుంది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.